ఇండస్ట్రీలో పెద్ద దిక్కుగా చెప్పుకుంటారు. అలాంటి వ్యక్తి రేవ్ పార్టీలో దొరికిపోయారు. నటి హేమపై కరాటే కళ్యాణి ఫైర్. ఆరోగ్యశ్రీకి 203 కోట్లు రిలీజ్. అత్యవసరంగా విడుదల చేసిన ఏపీ ప్రభుత్వం పూర్తిగా చెల్లించాలంటున్న ఆసుపత్రులు. ఈ వారమే ఢిల్లీకి సీఎం, మంత్రులు రాష్ట్ర అవతరణ వేడుకలకు సోనియాకు ఆహ్వానం. పరేడ్ గ్రౌండ్ లేదంటే ఎల్బీ స్టేడియంలో మీటింగ్. కౌంటింగ్ సమీపిస్తున్న వేళ ఏపీలో టెన్షన్. నాన్ స్టాప్ గా కార్డన్ సెర్చ్. అవాంఛనీయ ఘటనలు జరగకుండా పక్కా వ్యూహాలు. స్టీల్ సిటీలో వైసీపీ కొత్త కార్యాలయం. విజయం సాధించాక విశాఖలోనే ప్రమాణం. 2 ఎకరాల విస్తీర్ణంలో ఆఫీస్ నిర్మాణం. ఏసీపీ ఉమామహేశ్వరరావు అరెస్ట్. 14 చోట్ల సోదాలు, 3.5 కోట్ల ఆస్తులు గుర్తింపు. ఇవాళ కోర్టులో హాజరుపరచనున్న ఏసీపీ. ఐవీఎఫ్ ఒక అధునాతన సంతానోత్పత్తి చికిత్స. అనేక దంపతులకు తల్లిదండ్రులు కావాలనే వారి కలను నెరవేర్చుకోవడానికి సహాయపడుతుంది. ఈ రోజే ఒఎస్ఎస్ ఫర్టిలిటీని సందర్శించండి. వరంగల్లో పార్ట్ టైం లెక్చరర్ల ఆందోళన. అప్గ్రేడ్ చేయాలని డిమాండ్. ఉద్యోగ భద్రత కల్పించాలని వినతి. హ్యూమన్ ట్రాఫికింగ్ కేసులో దర్యాప్తు ముమ్మరం. బయటకు వస్తున్న బాధితులు. కంబోడియాలో బాధిత భారతీయుల ఆందోళన. అనంతపురంలో ఎన్ఐఏ సోదాలు. అదుపులోకి రిటైర్డ్ హెడ్ మాస్టర్ కొడుకు. ఉగ్రవాదులతో సంబంధాలపై ఆరా. వాహనాల కొనుగోళ్లే కాదు, నంబర్ల కోసము పోటీ. 10 ఏళ్లలో 615.54 కోట్ల ఆదాయం. ఆర్టీఐకు కాసుల పంట. లారీ ఢీకొన్న బస్, డ్రైవర్ మృతి, ప్రయాణికులకు గాయాలు. చెన్నై కోల్కతా రోడ్డుపై ప్రమాదం. కర్ణాటక ప్రభుత్వ పతనం ఖాయం. అధికార పార్టీలో పిక్స్ కు అంతర్గత విభేదాలు. మాజీ సీఎం బసవరాజ్ జోస్యం. కాంచీపురంలో ఆధ్యాత్మిక శోభ. వరదరాజ పెరుమాల్ కు గరుడ సేవ. విద్యుత్ దీపాల వెలుగులతో కళకళ. పాండిచ్చేరిలో తీర్థ పండుగ. తిరుకామేశ్వరాలయంలో వేడుకలు. ఘనంగా సాగిన రథయాత్ర. తమిళనాడులో భారీ వర్షాలు. సేలంలో నీట మునిగిన పలు ప్రాంతాలు. చెరువు కుంటలకు జలకళ. ఐపీఎల్ ఫైనల్ కి దూసుకెళ్లిన కేకేఆర్. 8 వికెట్ల తేడాతో ఎస్ఆర్హెచ్ పై విక్టరీ. ఘోరంగా నిరాశపరిచిన సన్ రైజర్స్ బ్యాటర్స్. అహ్మదాబాద్ వేదికగా మరో రసవత్తర పోరు. ఇవాళ రాజస్థాన్ వర్సెస్ బెంగళూరు. గెలిచిన టీం కి క్వాలిఫైయర్ 2 అర్హత.